చంద్రబాబు నాయుడు గారు వారి అబ్బాయి లాంతరు పిచ్చుకుని తిరుగుతున్నాడు మొన్న పొగలే ఈ గ్యాస్ బండ్ బట్టుకు తిరగవే పెట్రోల్ ధర పెరుగుతుంటే 9 సార్లు పెరిగితే మాట్లాడమే భయమా వారి మంది మాట్లాడరు ఎందుకు అంతేకాదు భారతీయ జనతా పార్టీ వారు అంటారు ఈ పెంపులు మేము ఒప్పుకోం అయ్యా మరి మీరు పెంచే పెంపులు కారు ఇంటికాడ బయలుదేరేటప్పుడు డబ్బులు ఇచ్చి పంపిస్తే ట్యాంక్ ఫుల్ చేయించుకు రమ్మని వెళ్లే లోపల పెరిగిపోతుంది పెట్రోల్ ధర డీజిల్ ధర గ్యాస్ ధర అనూహ్యంగా పెంచేస్తున్నారే ఎప్పటి నుంచి పెంచుతున్నారు దానికి ఒప్పుకోవాలా ప్రజలు ఏదో స్వల్పంగా మేము పెంచితే మేము ఒప్పుకోం అని మాట్లాడుతున్నారు బీజేపీ వాళ్ళు ఏంటి నేను అర్థం కాలేదు బీజేపీ వాళ్లే కాదు వారికి అండగా ఉన్నటువంటి మరి పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడుతున్నారు ఏమంటాడైనా ఒక్కసారి పవర్ ఇవ్వండి నా పవర్ చూపిస్తారంటూ విద్యుత్ ఛార్జీలు పెంచేసి పవర్ చూపించిన పవన్ కళ్యాణ్ అయ్యా నీ పవర్ చూపించు నువ్వు పవర్ స్టార్ కదా నీ పవర్ చూపించు భారతీయ జనతా పార్టీ ఇన్నిసార్లు పెట్రోల్ ధరలు పెంచితే ఇన్నిసార్లు డీజిల్ ధరలు పెంచితే ఇన్నిసార్లు గ్యాస్ ధరలు పెంచితే దాని గురించి మాట్లాడవే దాని గురించి మాట్లాడవా కేంద్ర ప్రభుత్వం గురించి మాట్లాడవా అది ప్రజలకు భారం కాదా దాని గురించి నువ్వు మాట్లాడు బీజేపీ మాట్లాడదు తెలుగుదేశం పార్టీ మాట్లాడదు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో స్వల్పంగా అనివార్యమైన పరిస్థితి పెంచితే దాని మీద గందరగోళం చేసేటటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారు అసలు దీనికి అందరికీ కారణం ఎవరు చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నాడు సర్వనాశనం చేసేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ వ్యవస్థని అని ఎవరు చేశారు సర్వనాశనం ఈ వ్యవస్థని 68,000 కోట్లు అప్పు చేశారు మీరు 21,000 కోట్లు పైగా బకాయిలు తెలుగుదేశం ప్రభుత్వం అప్పు చెప్పింది మాకు డిస్కాముల మీద వీటి మీద ఈ గవర్నమెంట్కి అవన్నీ ఒక పక్కన తీర్చాలి అవి పక్కన తీర్చడమే కాకుండా మళ్ళా నడపాలి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఇవాళ అనివార్యమైన పరిస్థితులు స్వల్పంగా పెంచితే దీన్ని ఏదో చెప్తున్నారు అంతేకాదు మీరు చంద్రబాబు నాయుడు గారు సౌర విద్యుత్తు అగ్రిమెంట్ చేసుకున్నారు ఎంతండి ఆ రోజున మార్కెట్ ధర బయట ధర 2.49 రూపాయలుంటే ఈ సూర్యరశ్మి ద్వారా తయారయ్యే విద్యుత్తు వాళ్ళతో లాలూచిపడి 4.84 రూపాయల చొప్పున 25 సంవత్సరాల పాటు అగ్రిమెంట్ చేసుకుని వాళ్ళ దగ్గర కిక్ బ్యాక్స్ తీసుకున్నటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలు చేసి విద్యుత్ వ్యవస్థనే సర్వనాశనం చేసినటువంటి వ్యక్తివి నువ్వు కదా చంద్రబాబు నాయుడు గారు దీనికి సమాధానం చెప్పండి వాళ్ళ ఏదో స్వల్పంగా ఒకసారి పెంచేటప్పటికి 1400 కోట్లు పెంచేటప్పటికి గందరగోళం చేసేస్తున్నారే మీరు ఎన్నిసార్లు పెంచారు మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు ప్రభుత్వం 5 సంవత్సరాలు మీకు అప్పచెప్తే 4 సార్లు పెంచారు 800 కోట్లు ఒకసారి 745 కోట్లు ఒకసారి 252 కోట్లు ఒకసారి విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచి సామాన్యుడిని నడ్డి విరగొట్టినటువంటి ప్రభుత్వం ఆ రోజున మీది కాదా అని అడుగుతా ఉన్నా మీకు అసలు నైతికంగా అడిగే హక్కు ఎక్కడుంది జగన్మోహన్ రెడ్డి గారు ఈ మొత్తం కాలంలో ఒక్కసారి స్వల్పంగా 1400 కోట్లు పెంచితే ఇవాళ ఏమంటున్నారు ఆయన రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి కొవ్వొత్తి అగ్గిపెట్టే పంపిస్తారంట శభాష్ కొవ్వొత్తి అగ్గిపెట్ట ఈ రెండు పంపించండి దానితో పాటు ఒక పచ్చ జెండా కూడా పంపించండి కొవ్వొత్తికి ఎలిగించి అగ్గిపెట్టతో పైన పచ్చ జెండా ఇట పెట్టి శుభ్రంగా కాల్చి బూడిద చేసి మీకు పంపిస్తారు ఎక్కడుందయ్యా మీ ప్రభుత్వం ఇంకా మీ పార్టీ ఎక్కడుందయ్యా అయిపోయిందయ్యా మీ పని ఖాళీ అయిపోయింది మీ దుకాణం పోయింది ప్రజలు మీ పక్షాన లేరు ఒకసారి పంపించడమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా అంతేకాదు 3 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచారు చంద్రబాబు నాయుడు గారు ఆయన కాలంలో దాన్ని భయంకరంగా పెంచినటువంటి సందర్భం అంతేకాదు నేను ఒక సందర్భంగా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా పద్దానికి పక్క రాష్ట్రం అదేవిధంగా దేశంలో ఉన్న రాష్ట్రాలు అలా ఉన్నాయి ఇలా ఉన్నాయని పోలుస్తుంటారు కదా ఇంకా మన రండి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉత్తరప్రదేశ్లో గుజరాత్లో ఛత్తీస్గఢ్లో ఒడిశాలో ఢిల్లీలో కేరళలో మేఘాలయలో ఉత్తరప్రదేశ్లో మధ్యప్రదేశ్లో ఎలా ఉన్నాయి టారిఫ్లు ఇవాళ ఇక్కడ ఎలా ఉన్నాయి నేను ఒక్కటి మనవి చేస్తున్నా ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంకిత భావంతో పనిచేస్తున్న ప్రభుత్వం పేదల ప్రక్షాణం ఉన్నటువంటి ప్రభుత్వం పేదల మీద భారం వెయ్యాలంటే జగన్మోహన్ రెడ్డి గారు విలవిల్లాడిపోతాడు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు మేము చేస్తున్నాం పేదవారి కోసం వారి మీద భారం వెయ్యాలంటే మాకు మనసు ఒప్పదు జగన్మోహన్ రెడ్డి గారికి అసలు మనసు ఒప్పదు కానీ అనివార్యమైనప్పుడు కొద్దిగా వేయక తప్పనటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు చేయగలిగింది లేదు పెంచేశారని గందరగోళం చేసే వాళ్ళందరూ పెంచి విపరీతంగా ప్రజల నడ్డి విరగొట్టిన వాళ్ళు విరగొడుతున్న వాళ్ళు వీళ్ళు మాట్లాడతారా మా గురించి
మాట్లాడే హక్కు మీకుందా అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. కాబట్టి కొన్ని అనివార్యమైన పరిస్థితుల్లో ఒక 1400 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు పెంచవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇప్పటి వరకు జరిగిన పరిపాలన మీరు చూశారు. సామాన్యుడికి రక్షణగా ఉండేటటువంటి ప్రభుత్వం ఇది. మీరు ఎన్ని గందరగోళాలు చేసినా, ఎన్ని కేకలు వేసినా, ఎన్ని ఉద్యమాలు చేసినా చేయండి చూద్దాం. భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ కలిసి చేస్తారా, ముగ్గురు కలిసి చేస్తారా, ఇది తగ్గించేంతవరకు మేము ఉద్యమాలు చేస్తాం చేయండి చూస్తామని మనవి చేస్తున్నా. ఈ రాష్ట్రంలో ఉద్యమాలు చేసే హక్కు నైతికంగా మీకు లేదు. కేంద్రంలో పరిపాలన చేసే వాళ్ళు ఒకళ్ళు, రాష్ట్రంలో పరిపాలన చేసి తీవ్ర నష్టాన్ని సామాన్యుడు కలగజేసిన వారు మరొకరు. మీ ఇద్దరూ మా గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ సంవత్సరం రేపు వచ్చే ఉగాదికి తెలుగు ప్రజలందరికీ కూడా శుభకృతనామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, కొద్దిగా భారం వేశాం తప్పలేదు, దాన్ని ప్రజలు గమనిస్తారు, ప్రజలు ఆలోచిస్తారు అని నేను కోరుకుంటున్నాను. ప్రజలను కూడా ఆలోచించమని ఈ సందర్భంగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఏమంటారు అప్పులన్నీ ఏం చేస్తున్నామో స్పష్టంగా కనిపిస్తుంది కదా. మేము అనివార్య పరిస్థితుల్లో ఈ ప్రభుత్వమే కాదు, గత ప్రభుత్వాలు కూడా అప్పు చేశాయి. అప్పు చేసి మేము పప్పు కూడా తినలేదే, అప్పు చేసి సామాన్యులకి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నాం. వాళ్ళ కరోనా వచ్చి 2 సంవత్సరాల పాటు ప్రజలు ఇబ్బంది పడ్డారు, అయినా వాడు ఇబ్బంది పడకోకుండా సామాన్యుని కాపాడినటువంటి ప్రభుత్వం. ప్రజల మీద కొంత భారం తప్పదు వేస్తారు, కొంత భారం వేస్తారు. సామాన్యుని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రభుత్వం చేస్తుంది. యూజర్ ఛార్జీలు కట్టడానికి వీల్లేదు, ట్యాక్సులు కట్టడానికి వీల్లేదు. ఏంటి అన్ని నాకు అర్థం కాలేదు. ప్రభుత్వాలు ఎలా నడుస్తాయి? సామాన్యుడికి ఇబ్బంది లేకోకుండా చిన్న చిన్నగా ట్యాక్సులు వేసుకుంటూ వెళుతుంటూ ధర్మంగా ఉండటం అనేది ప్రభుత్వం యొక్క లక్షణం తప్ప దోచుకునే కార్యక్రమంగా జగన్మోహన్ రెడ్డి గారు దోచుకుంటాడు. ఏం దోచుకుంటాడు, ఎక్కడ దోచుకుంటాడు నాకు అర్థం కాల. పన్నులు వేసి దోచుకుంటాడా? 1400 కోట్లు దోచుకునే దీన్ని నాకు అర్థం కాలేదు. ఇవన్నీ తింగర మాటలు మాట్లాడుతున్నారు. బాబు కొడుకులు ఇద్దరు ఏం చేయాలో అర్థం కాక. ఓకే, ఏది జరిగినా కృష్ణపట్నం ఉంది సరిగ్గా చేయలేదు, అది అమ్మడానికి సిద్ధంగా ఉంది, మేనేజ్ ఇట్లాంటివన్నీ కూడా ఏదో బొక్కలెతికే కార్యక్రమం చేస్తున్నారు తప్ప వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేశారు? నేను ఒకటి అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు 4 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు, 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు 4 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు? మీరైతే పెంచొచ్చు, మేము 1400 లైట్గా వేస్తే గందరగోళమా? ఆయన పెంచిన రేటు ఇందాక చెప్పాను కదా. రకరకాలుగా మాట్లాడడం వారికి పరిపాటు అయింది, కానీ ప్రజలు దాన్ని ఏం పెద్ద పట్టించుకోవడం లేదు. ఒక చక్కని పరిపాలన, సంక్షేమ పరిపాలన, అభివృద్దికరమైన పరిపాలన జరుగుతూ ఉన్నది. స్వల్పంగా ఏమైనా పెరిగినా కూడా ప్రజలు వాటిని అర్థం చేసుకోగలిగినటువంటి ఓర్పు, మనస్తత్వం, మా మీద నమ్మకం ఉందని మేము నమ్ముతున్నాం.